श्रीमती रामानुजाय नमः, श्रीमद् वरवरा मुनिये नमः, श्री दया बाल गुरवे नमः, जय श्रीमन्नारायण। पदव पासुरंलो सिद्धोपाय वैभवं वस्तुंदि। उपायं अंटे दारी, उपेयं अनेदि सिद्धं। एंपेरमान् सिद्धोपायं अंटे श्रीमन्नारायणुडे दारी, सिद्धं अनेदि ओक चोटकि चेरुकुने दारी। श्रीमन्नारायणनि चेरुकुने दारी श्रीमन्नारायणनुडे। सिद्धंगा उंडडं अंटे रेडीगा उंडडं। मन शरणागतिनि ओप्पुकोवडानिकि सिद्धंगा एप्पुडु उंडेदि श्रीमन्नारायण। देशांतरंलो मुक्ति पोंदडानिकि कर्म ज्ञान भक्ति अने मार्गालु उन्नायि। कानी वीटि द्वारा मुक्ति कलगालंटे फलं इव्वाल्सिंदि श्रीमन्नारायणनुडे। श्रीमन्नारायणे दारि अवुते फलं खायं कदा, अंटे पोंदेदि श्रीमन्नारायणनि, पोंदे दारि कूडा श्रीमन्नारायण अयिते फलं खच्चितंगा दोरुकुतुंदि कदा। अंदुकनि ई पासरंलो श्रीमन्नारायणनुडे सिद्धोपायुडु, ఈశ్వరుడే ఉపాయము ఉపేయము. ఇది చెప్పడానికి ఈ పాసరంలో ఉన్న తిరునామం పుణ్య, పుణ్యన్. పుణ్యన్ ఏంటో కలిసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పుణ్య అంటే పరమ పావన నారాయణ. మన పూర్వాచార్యులు ఏమంటారంటే, పిరరు నోవపడ పొరుక్క మాట్టాదవన్, ఇతరుల బాధలను సహించని వాడు. శోకం, బాధ, దుఃఖం ఇలాంటివి ఎందుకు వస్తాయి? ముఖ్యంగా రెండు కారణాల వల్ల. మొదటిది ఆత్మాపహారం. చోరేన్ ఆత్మాపహారినః అంటే జీవాత్మ ఎంపెరమానికి సంపద. ఎంపెరమానికే తను ఆస్తి అవుతాడు. అంటే జీవాత్మకు ఎంపెరుమాన్ స్వామి, జీవాత్ములకి నిర్వాహకుడు. ఈ జ్ఞానం లేకుండా మనల్ని మనమే నిర్వహించుకుంటాము అనేది ఆత్మని శ్రీమన్నారాయణనుడు దగ్గరి నుండి దొంగలించినట్లు. ఇది దుఃఖాన్నే కదా ఇస్తుంది. రెండవ కారణం విషయాంతర రుచి. శ్రీమన్నారాయణ కాకుండా వేరే విషయాలలో రుచి కలిగి ఉండడం. చుట్టంతా డిస్ట్రాక్షన్సే కదా ఈ కాలంలో ఉన్నాయి. సినిమా ఏంటి, క్రికెట్ ఏంటి, తిండి ఏంటి అని ఏవేవో విషయాలు ఉన్నాయి కదా. శ్రీమన్నారాయణకి నచ్చని వాటిల్లో మనము మునిగిపోవడం, తన ప్రసాదం తీసుకోకపోవడం, ఇలాంటి మనకి వేరే విషయాల్లో రుచి ఉండడం వల్ల మనము జనన మరణ చక్రంలోనే ఉండిపోతాము. మారి మారి పల పిరప్పుం పిరందు అని ఆళ్వారు చెప్పినట్లు, జనన మరణ చక్రం నుండి బయటికి రావడానికి పుణ్యన్ అనే ఈ తిరునామాన్ని స్మరించి అర్థం చేసుకోవాలి. సద్గతి పొందాలి అంటే ఎలా? పుమాంసం నయతీతి పుణ్యాహ. శ్రీమన్నారాయణ మాత్రమే మనల్ని ఈ జనన మరణ చక్రం నుండి విడిపించగలడు. తను పుణ్యన్ కాబట్టి. ఇది ఎక్కడ తెలుస్తుంది? పుణ్యానామపి పుణ్యాసౌ అంటే పుణ్యవంతులందరిలోకి ఉత్తమమైన పుణ్యుడు ఎవరు అంటే శ్రీమన్నారాయణ. ఇది ఎక్కడ తెలుస్తుంది? రామో విగ్రహవాన్ ధర్మ, కృష్ణం ధర్మం సనాతనం. శ్రీమన్నారాయణ అంశంలో రామకృష్ణులే ధర్మం, వాళ్ళే పుణ్యులు. వాళ్ళ ద్వారానే పొందగలము. అందుకే అతను పుణ్యన్. ఇంకో కారణం, తనెక్కడుంటాడు? పుణ్యం చేసిన వాళ్ళ మనసులో ఉండేవాడు ఎవరు? పుణ్యం చేసిన వాళ్ల మనసులో ఉండేవాడు ఎవరు? పుణ్యన్.
భగవద్గీతలో కృష్ణుడు చెప్పేది ముక్తిని కోరి శ్రీమన్నారాయణనుడే ఉపాయం దారి, శ్రీమన్నారాయణుడే ఉపేయం లక్ష్యం అని జీవించే వాళ్ళకి దొరికేవాడు పుణ్యన్. భగవద్గీతలో 9వ భాగంలో 11వ శ్లోకంలో కృష్ణుడు తానే చెప్పిందేంటి అంటే, అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావం అజానంతో మమ భూత మహేశ్వరం. అర్థం ఏమిటి? కొందరు అవివేకులు నా పరత్వాన్ని తెలుసుకోలేరు, నన్ను మిగిలిన అందరి మనసులుగా అనుకుంటారు, సకల భూతలకు అధీతనైన నేను, బ్రహ్మ రుద్రలకు కూడా అధిపతినైన నేను కరుణతో మానవ శరీరం ధరించానని వారు తెలుసుకోలేకపోతున్నారు. అనంతన్ మేల్ కిడందయం పుణ్యా అని తిరుమలసి ఆళ్వారు కూడా అంటారు కదా. ఆశ్రిత సంశ్లేష స్వభావం ఉన్నవాడు ఆశ్రితు తన భక్తులతో ఎప్పుడూ ఉండేవాడు. కూలిపోయినా మన సంపద మనకు దొరికిపోతే ఆనందపడుతాము కదా, అలాగే పరమాత్మ కూడా మనము తనకి దొరికిపోతే ఆనందిస్తాడు. జీవాత్మకు శేషి మాస్టర్గా ఉండే అర్హత పరమాత్మకు మాత్రమే ఉంది. హీ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ పుణ్యుడు. ఆ పుణ్యాన్ని స్మరిస్తూ మనకి దారిగా ఉండే లక్ష్యంగా ఉండే ఆ పుణ్యాన్ని స్మరిస్తూ ఈ పాసురాన్ని పాటగా విందాం. నోటేచువగర్గం పూగుగింద్ర అమ్మన నోటేచువగర్గం పూగుగింద్ర అమ్మన మాత్రమం తార తోటు ఉనా